ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ poojastore.in లో లాగిన్ అవ్వండి మే 10, 2021 వారము సోమవారం తిథి చతుర్దశి రాత్రి 9:55 వరకు నక్షత్రము అశ్వని రాత్రి 8:25 వరకు వర్జ్యము మధ్యాహ్నం 3:56 నుండి 5:44 వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:29 నుండి 1:20 వరకు మరియు మధ్యాహ్నం 3:03 నుండి 3:54 వరకు శుభ సమయం ఉదయం 6:00 నుండి 6:50 వరకు మరియు సాయంత్రం 5:50 నుండి 6:25 వరకు రాశి ఫలాలు మేష రాశి స్నేహితుల కూటమిలో కొత్తవారిని చేరుస్తారు సమిష్టిగా నూతన వ్యవహారాలను ప్రారంభిస్తారు లిఖితపూర్వక వ్యవహారాలలో జాగ్రత్తలు అవసరం వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండండి మేషరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు ఇష్టదైవం ఆరాధన లేదా ఇష్టదైవ ఆలయ సందర్శనం శ్రేయస్కరం వృషభ రాశి మంచి ప్రోత్సాహం లభిస్తుంది సకాలంలో స్పందించి సానుకూల ఫలితాలను సాధిస్తారు అస్తవ్యస్తంగా ఉన్న చాలా వ్యవహారాలను మీ వ్యక్తిగత ప్రతిభతో చక్కదిద్దుతారు వాహనం నడిపినప్పుడు జాగ్రత్త వృషభ రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నవగ్రహ ప్రదక్షిణ శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్ర పఠనం శ్రేయస్కరం మిథున రాశి భవిష్యత్తులో ఉపకరించే అంశాలపైన ప్రధానంగా దృష్టిని సారిస్తారు వాహనం మార్పు చేసే సూచనలు ఉన్నాయి విలువైన పత్రాలను అందుకుంటారు ఆహార నియమాలను పాటిస్తారు మిథున రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం మహాన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి కృత్రిమంగా ఏర్పడే చిక్కాకులు స్వల్పంగా ఇబ్బందిని కలిగిస్తాయి గృహ మరమ్మత్తులు సాగిస్తారు మాయమాటలతో మిమ్మల్ని మోసపుచ్చేవారు మీ దగ్గరలోనే ఉంటారు జాగ్రత్త వహించండి కర్కాటక రాశివారు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి నత్తనడకన సాగుతున్న పనులలో చురుకుదనం తీసుకురావడానికి విశేషంగా శ్రమిస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు నేడు అనుకూలం వైద్యుణ్ణి మార్పు చేస్తారు స్వల్ప ధనలాభ సూచన సింహరాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం సూర్యదైవ ఆరాధన శుభదాయకం కన్యారాశి సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంటారు కొనుగోలు అమ్మకాలు లాభిస్తాయి ముందు జాగ్రత్తలతో వ్యవహరిస్తారు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి ఉన్నతమైన భావాలను కలిగి ఉంటారు కన్యారాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం కనకధారాస్తుతిని పఠించడం మరిన్ని శుభ ఫలితాలను ఇస్తుంది తులారాశి రాజీలేని ధోరణిని కనబరుస్తారు ధనానికన్నా ధర్మమే ముఖ్యమని భావిస్తారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆత్మీయులను మందలిస్తారు వాహన సంబంధమైన విషయాలకు ప్రతికూలం తులారాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు కాలభైరవాష్టకాన్ని పఠించడం చెప్పదగిన సూచన వృశ్చిక రాశి
ఆశ్చర్యం కలిగించే సమాచారాన్ని తెలుసుకుంటారు. అపాత్ర దానం చేస్తారు. దుష్ప్రచారాలను సమర్థవంతంగా త్రిప్పికొడతారు. సంతృప్తిని అలవరుచుకుంటే జీవితం సుఖమయమవుతుంది. వృశ్చిక రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు లక్ష్మీతామరవత్తులతో దీపారాధన చేయడం, గోసేవ చేయడం చెప్పదగిన సూచన. ధనుస్సు రాశి. మీ పైన నిష్కారణమైన ఈర్ష్యా ద్వేషాలు అధికమవుతాయి. చిక్కబడిన ధనం చేతికంది వస్తుంది. బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలం. ధనుస్సు రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం శ్రేయస్కరం. మకర రాశి. నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. మీ అధికార పరిధిన దృష్టిలో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఓర్పు సహనం కలిగి ఉండడం చెప్పదగినది. ఖర్చులు మితిమీరి ఉంటాయి. సూర్యాష్టకం పారాయణం చేయడం మంచిది. కుంభరాశి. టెక్నికల్ రంగంలోని వారికి అనుకూలం. వాస్తవాలను పరిశీలించి వాటి ప్రాతిపదికగా నిర్ణయాలను తీసుకుంటారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుంభరాశి వారు అనుకున్న పనులలో ఆటంకాలు తొలగడం కొరకు శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. ప్రయోజనాలను పదిలంగా పరిరక్షించుకుంటారు. శ్రమాధికం వలన ఒత్తిడిని కలిగి ఉంటారు. రుణ సంబంధమైన విషయాల నుండి ఊపిరి పీల్చుకోగలుగుతారు. ప్రతిష్ట పెరుగుతుంది. మీనరాశివారు తెల్ల జిల్లేడువత్తులతో దీపారాధన చేయడం, శ్రీ రుణముక్తి గణేష స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.